హల్లెలూయ. కీర్తన గ్రంథము 143 10వ వాక్యం. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు, చిత్తానుసారముగా ప్రవర్తించుటకు, ప్రవర్తించుటకు నాకు నేర్పుము, నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ, దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు, సమభూమి కలిగిన ప్రదేశమందు నన్ను నడిపించునుగాక, నన్ను నడిపించునుగాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే నా దేవుడవు, నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ఏమన్నారు చెప్పండి, ప్రవర్తించుటకు నాకు నేర్పుము, చిత్తానుసారముగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పుము, నేర్పయ. నా ఆలోచన కాదు, నీ చిత్తమే నాలో జరగాలి, నీ ఆలోచనలే నాలో నెరవేరాలి. నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. మానవుడి తలంపులు అతని యొక్క స్వలాభాన్ని చూపిస్తాయి, దేవుని తలంపులు ఆకాశమంత ఎత్తు నీకు ఆశీర్వాదాలు కలగజేస్తాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే నీవే నా దేవుడు ప్రభువా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడానికి నీవు నాకు నేర్పయ్యా. దయగలిగిన నీ ఆత్మ సమభూమి కలిగిన ప్రదేశమందు నీవు నన్ను నడిపించునుగాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎత్తు పల్లాలు లేని నీ జీవితం, నీ త్రోవలలో ఏ ముళ్ళు ఏ అపాయాలు లేని నీ బ్రతుకుని నీకు సక్కని మార్గములో నడిపించే, మార్గాలను సరళము చేసే ఆత్మను నీవు నాకు దయచే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము చూడండి, 26:7. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతులు పోయే మార్గము సమముగా ఉండును, సమానముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. నీతిమంతులు పోయే మార్గము ఎలా ఉంటుందో చెప్పండి, సరళముగా ఉండును, నీతిమంతులు త్రోవ నీవు సరళము చేయుచున్నావు, సరళము చేయుచున్నావు. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, నీతిమంతుల పోవు మార్గము నీవు సమముగా ఉండును, నీతిమంతుల త్రోవ నీవు సరళము చేయుచున్నావు. దేవుడు సరళం చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డలను నడిపించేటప్పుడు అది వంకరిదైనా, అది ఒకవేళ లోయ అయినా, దావీదేమన్నాడు చెప్పండి, నేను అగాధములో సంచరించిన లోయలలోకి వెళ్ళిన, దావీదు కీర్తనలో మాట్లాడుతున్నాడు. చూడండి కీర్తన గ్రంథము, చూడండి 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గాలలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కనుక నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించు. దేవుడు దుడ్డు కర్ర తీసుకున్నాడు అంటే కావాలంటే మనని కొడతాడు. ఏం చేస్తాడు చెప్పండి, మన మీదకి వచ్చే వాటిని కూడా ఏం చేస్తాడు చెప్పండి,
జయించుకుంటూ వెళ్తున్నాం. కావాలంటే మన సురకలేసినప్పుడు పారిపోకూడదు. మనం ఏం చేస్తాం చెప్పండి, మనం హే అని మనం కోపం తెచ్చుకుంటాం. కనుక ఆయన దుడ్డు కర్ర చేతిలో ఉండాలి, ఆయన మనకు కాపరిగా ఉండాలి, ఆయన మనలను కొట్టాలి. కొడితేనే మనం తిన్నన మార్గంలోకి వెళ్తాం. కనుక దావీదు ఏమంటున్నాడు చెప్పండి, అక్కడ కీర్తన గ్రంథంలో ఏమన్నాడంటే 145:5 వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు చదవండి వాక్యాన్ని చదవండి. నీతిమంతులు నన్ను కొట్టుట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును, అట్టి అభిషేకమును తోసివేయకుందునుగాక, నేను అట్టి అభిషేకాన్ని తోసివేయకుందునుగాక. వారి దేవునికి స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యముతో నిన్ను కొడుతున్న, దేవుని వాక్యము నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుని వాక్యము చేత నిన్ను మాట్లాడుతూ నీ హృదయ తలంపులను ఖండిస్తున్నప్పుడు, నీవు సరి చేసుకోకపోతే ఏమవుతావు చెప్పండి? అప్పుడు దేవుడు దెబ్బలు తగలక నీకు తప్పదు. కనుక దేవుని మాటతో నిన్ను ఖండించి గద్దించినప్పుడు, ఆయన శిక్ష విధించక మునిపే, ఆయన దుడ్డు కర్ర నీ మీదకి రాకక మునిపే, నీవేం చేయాలి చెప్పండి? మన పిల్ల కానీ పిల్లోడు కానీ బెత్తం పట్టుకున్నప్పుడు వాడు సరిగా ఉంటే, సరిగా ఆ మనం చెప్పిన మాట ఉంటే బెత్తం పడదు. లేదంటే ఏమవుద్ది చెప్పండి? బెత్తము ఇరుగుద్ది, ఒక్కొక్కసారి ఏమవుద్ది చెప్పండి? వాతలు పడతాయి. కనుక దేవుడు కొడితే అలాగుండదు. ఎలా ఉంటుంది చెప్పండి? అది బొప్పి కట్టుద్ది, ఎన్నో రకాల ప్రమాదానికి కూడా గురి అవుతుంది. కనుక ఆయన అంటున్నాడు, తన బిడ్డలను కొట్టి బాగు చేసి మరలా ఆయనే స్వస్థపరుస్తాడంట. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను కొడతాడంట. ఆ చేతులే ఏపు గ్రంథంలో చూడండి, దేవుడు గద్దించు మనుషుడు, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు, ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను, సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము, నీవు తృణీకరించవద్దు. ఆయన గాయపరిచి, ఆయన నిన్ను గాయపరిచి గాయమును కట్టును, మరలా గాయాలు కట్టును, ఆయన గాయము చేయును, మరలా గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, ఆయన చేతులే స్వస్థపరచును, స్వస్థపరుస్తాయి. ఆరు బాధలలో నుండి, ఆరు బాధలైనా ఆయన నిన్ను విడిపించును, నిన్ను విడిపిస్తాడు. ఏడు బాధలు కలిగిన, ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు, నీ మీదకి ఏ కీడు రానే రాదు, రాదు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఆయన నిన్ను కాపాడే దేవుడు, నడిపించే దేవుడు, నీతి మార్గములో నీకు మార్గాన్ని చూపించి నీ మార్గాలు సరళం చేసే దేవుడు. ఆ మార్గములో కుడికి ఎడమకు నీవు తొలుగుతున్నప్పుడు ఆయన నీ మీద ఏం చేస్తారు చెప్పండి? బెత్తము ఆడిస్తూ ఉంటాడంట. ఆ బెత్తం ఆడించినప్పుడు అమ్మా అని మనం తప్పుకున్నామా? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? సాతాను దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక మళ్ళా తిరిగి రావాలి అంటే ఒక్కసారి వెలిగించబడిన దీపం మరలా మరలా వెలిగించుట అసాధ్యం. దేవునికి స్తోత్రము. అలా దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన బహుమతులు నీవు పోగొట్టుకుంటే, మరలా తిరిగి వాటిని నీవు వెలిగించాలి అంటే దేవుడే ఉన్నారు చెప్పండి, అది ఎంతో అసాధ్యం. కనుక అది నీవు గద్దింపుకు లోబడి దేవుడు నిన్ను గద్దించినప్పుడు, నీవు ఆ శిక్షకు లోబడితే తిరిగి మరలా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి, ఆయన చేతులే నీ గాయాలకు కట్టులు కడతాయి, ఆయన హస్తములే నిన్ను రక్షిస్తాయి. అంతేగాని ఆయన కొట్టాడు కదా, దేవుడు నా ప్రార్థన వింటలేదు కదా అని చెప్పి మనము తాయిత్తులకి మంతరాలకి తంతరాలకి పరిగెట్టామా? ఏమవుతుంది చెప్పండి? ఇంకా నీకు ఏడంతులు బాధ కలుగుతుంది.
కనుక అలాంటి వారు చాలామంది వచ్చారు ఇక్కడ. క్రైస్తవులే దురాత్మలు పట్టినప్పుడు వారు ఎంతో భయంకరమైన ఈ లోకస్తులు బాగు చేసే ఆ చేతబడుల దగ్గరికి వెళ్ళి వారి బాగు చేపించుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలలో వారు చేసిన బాధలే ఎక్కువైపోయినాయి. వారు చేసుకున్న బాధలే ఆ దురాత్మలే వారిని పీడిస్తున్నాయి. కనుక అలాంటి వారు చాలామంది బాధలు పడటం, ఇక్కడికి వచ్చిన వారు స్వస్థత పడి మరలా మేము తప్పు చేశామని చెప్పి ఒప్పుకుని దేవుడి సన్నిధిలో దేవునికి సాక్షులుగా జీవించిన వారిని అనేక మందిని చూసాము. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనలను దండిస్తాడు, కోపగిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. కనుక ఆయన శిక్షను నీవు ఎన్నడూ కూడా తృణీకరించవద్దు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తృణీకరించావా? దేవుని యొక్క దీవెన మనము పోగొట్టుకుంటున్నాం. చూడండి, ఆ యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వాక్యం. వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చేదను. గుడ్డివారిని నేను తీసుకొని వచ్చేదను. వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారిని నేను నడిపిస్తున్నాను. వారి ఎదుట చీకటివి వెలుగుగాను వంకరి త్రోవలను చక్కగాను చేయుదును. చీకటి త్రోవలన్నిటినీ కూడా నేను ఏం చేస్తున్నాను చెప్పండి? చక్కగా వెలుగుగా చేస్తున్నాడు. వంకరి త్రోవలు, చీకటి త్రోవలు, గుడ్డి వారిని నడిపించినట్లుగా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నీతి మార్గములో నడిపిస్తున్నాడు. నీ మార్గాలన్నిటినీ కూడా ఆయన సరళం చేస్తున్నాడు. నీతిమంతులు పోవు మార్గము సరళముగా ఉండును. నీతిమంతుల త్రోవ నీవు సరళము చేయిస్తున్నావు. యెహోవా నీ తీర్పులు మార్గము నీవు ఏం చేస్తున్నావు? నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. నీ స్మరణను మేము ఆశించుచున్నామయ్యా. మా ప్రాణము నీ స్మరణ చేయాలని నీ కొరకు ఆశపడుతున్నదయ్యా. నీ మీద మేము ఆశ పెట్టుకున్నామయ్యా. సమభూమి కలిగిన ప్రదేశమందు మమ్మలను మీరు మీ దయ కలిగిన ఆత్మతో మమ్మల్ని నడిపించునాయన. కనుక దేవుడు మనలను సమభూమి కలిగిన ప్రదేశములో తన ప్రజలను నడిపిస్తాడండి. కనుక వారు ఎన్నడూ కూడా తొట్టిరిల్లకుండా చక్కగా పోయే చక్కని బాటలో నడిపిస్తాడు. తన బిడ్డలు ఎన్నడూ కూడా ఏ అపాయానికి గురి కాకుండా తన ఆత్మను వారికి తోడుగా ఉంచుతాడు. కనుక ఆ విషయంలో మనం నమ్మినప్పుడు, మనం చక్కని మార్గాలలో మనం నడిచినప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తాం. మనకిచ్చిన తలాంతులను మనం ఎన్నడూ కూడా పోగొట్టుకోం. కనుక పోగొట్టుకుంటున్నామంటే మన యొక్క తప్పటి అడుగులు, బలహీనమైన ఆలోచనలు, వాటిని సరిచేసుకుని ప్రభు సన్నిధిలో మనం నడవటానికి ప్రారంభిస్తే దేవుని కనుదృష్టిలో మనము కుడికి ఎడమకు తొలగిపోం. ఆయన మార్గాలలో మనకు ఏం చేస్తున్నాడు చెప్పండి? గుడ్డి వారిని నడిపించినట్లుగా నేను వారి మార్గములు ఏం చేస్తున్నా చెప్పండి? వంకరి త్రోవలన్నీ కూడా సరళముగా చేస్తున్నాడు. చీకటి త్రోవలన్నీ కూడా ఆయన సరళం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకు చక్కని మార్గంలో నడిపించేటప్పుడు మనం ఎన్నడూ కూడా ఎదురు తిరగకుండా నేను మరి వెళ్ళే మార్గము చక్కనిది, చక్కని ఆలోచనలు కలిగి ఉన్నానని, నేను నిలబడి ఉన్నానని నీవెన్నడూ కూడా తలంచవద్దు. ఎందుకంటే నేను నిలబడి ఉన్నానని నేను ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే నీవు పడిపోతావు. నీవు అనుకుంటున్నావు నేను భక్తిలో ఉన్నాను, ప్రార్థనకు వెళ్తున్నా, కానుకలు ఇస్తున్నా అని నీవు అనుకుంటున్నావు. కానీ నీ భక్తి లోపాన్ని దేవుడు ఎరిగి నీతో
ఆయన వాక్యము ద్వారా గద్దించినప్పుడు నీవు లోబడకపోతే తప్పకుండా నీవు పడిపోతావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మనలను ఆయన నడిపిస్తాడు, మనము నడవాలి. అంతేగాని నేను నడవను అని అంటే ఆయన మనలను కొడతాడు, ఆ తర్వాత ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి అక్కడ యెషయా గ్రంథము 26:1 చూడండి. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తనలను పాడుదురు. బలమైన పట్టణము ఒకటి మనకు ఉన్నది రక్షణ దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఆయన దానికి నిర్మించి ఉన్నాడు. మనకి ఏ పట్టణం ఉంది చెప్పండి? బలమైన పట్టణం. ఆ పట్టణానికి దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రాకారముగా ఉన్నాడు. ఆ పట్టణములో మనము వెళ్ళాలి. ఆ పట్టణములోనికి మన నడిపింపు. దేవుడు ఈ లోకములో ఈ ముళ్ళ మార్గములో ఈ భయంకరమైన మార్గాల్లోని దేవుడు మనల్ని నడిపించేది ఎక్కడికి చెప్పండి? బలమైన ఆ పట్టణములోనికి. ఆ పట్టణములోనికి మనం అందరూ కూడా నడవాలి. కనుక ఆ మార్గాలు సరళము చేసి ఆయన మనం నడిపించినప్పుడు మనము పడిపోయిన వారిగా ఉంటే దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ 2వ వచనం. సత్యమును అనుసరించు నీతి కలిగిన జనములు ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. మీరు ఇప్పుడు ద్వారాలను తీయండి. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి? సత్యమును అనుసరించు నీతి కలిగిన జనులు ప్రవేశించునట్లుగా మీ ద్వారాలను ఇప్పుడు తీయండి. మీ ద్వారాలు మూయబడి మీ ద్వారాలు పడిపోయి ఉన్నాయి. కనుకనే దేవుడు అక్కడ అంటున్నాడు, మీ ద్వారాలను ఇప్పుడు మీరు తీయండి. కీర్తన గ్రంథములో చూడండి 24:7. గుమ్మములారా మీ తలలను పైకెత్తండి మహిమగల రాజు ప్రవేశించునట్లుగా పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి మహిమ కలిగిన ఈ రాజు ఎవడు బలశౌర్యము కలిగిన యెహోవా గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తండి పురాతనమైన తలుపులారా మహిమ కలిగిన రాజు ప్రవేశించునట్లుగా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి మహిమ కలిగిన ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. గుమ్మములారా, పడిపోయిన తలుపులారా, మిమ్మలను మీరు లేవనెత్తుకునండి. భక్తిలో పడిపోయారు, పడిపోయిన ద్వారములారా, దేవుడు అంటున్నాడు పురాతనమైన తలుపులారా. మనం ఏమన్నారు చెప్పండి? ఎప్పుడో రక్షణ పొందాం. కనుక దేవుడు అంటున్నాడు పడిపోయి ఉన్నారు మీరు. కనుక దేవుడు అంటున్నాడు మీ ద్వారములను ఇప్పుడు తీయండి. తీస్తే మహిమ కలిగిన రాజు దానిలో ప్రవేశిస్తాడు. కనుక మీ తలుపులను మీరు లేవనెత్తండి. మహిమ కలిగిన రాజు ప్రవేశిస్తున్నాడు. బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడు యెహోవా, బల శౌర్యములు కలిగిన యెహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తండి పురాతనమైన తలుపులారా మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశించునట్లుగా మిమ్మలను మీరు ఇప్పుడు లేవనెత్తుకునండి. దేవునికి స్తోత్రము. మిమ్మలను మీరే లేవనెత్తుకునండి. మీరే పడిపోయిన స్థితిలో ఉంటే
దేవుడు అంటున్నాడు యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన యెడల, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన యెడల, దేవుని ఇప్పుడు నీవు వెతికిన యెడల, సర్వశక్తుడగు దేవుని, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలు కొనిన యెడల, నీవు ఇప్పుడు బ్రతిమి లాడుకునిన యెడల, నీవు పవిత్రుడవై, నీవు పవిత్రుడవై, యథార్థవంతుడవైన యెడల, యథార్థవంతుడవైన యెడల, నిశ్చయముగా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయును. అప్పుడు నీ స్థితి ఇప్పుడు కొద్దిగా నుండినను, అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను, తొదకు నీవు మహాభివృద్ధి పొందుదవు, మహా అభివృద్ధిని పొందుదవు పొందుతావు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ మొదటి వచనములో మీరు జాగ్రత్తగా ఇప్పుడు మిమ్మలను మీరు దేవుని వెదకిన యెడల, మిమ్మలను మీరు ఆయనను జాగ్రత్తగా వెతికితే, ఆయనను బ్రతిమిలాడుకుంటే, ఆయన ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు మీ అందు శ్రద్ధ నిలిపి మీ నీతికి తగినట్లుగా దేవుడు మిమ్మలను వర్ధిల్లింప చేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, నీవు పడిపోయి ఉన్నావు, లేపటానికి సమర్థుడు కనుక నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేపి మరలా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక నిన్ను నువ్వు లేవనెత్తుకుంటాను అంటే ఏంటి చెప్పండి, నీ పాపమును నీవు కప్పుకొనక వాటిని ఒప్పుకో. నీ పాపాన్ని నీవు ఏమన్నా చెప్పండి కప్పుకొనక దానిని ఒప్పుకో. ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు నిన్ను మహా అభివృద్ధి చేస్తాడు. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు అనేకం ఉన్నాయి. నీవు లోకాన్ని అనుసరించి దేవుని ఆశీర్వాదాలు కోల్పోయావేమో, దేవుడు అంటున్నాడు ఆయన్ని బ్రతిమిలాడుకో, నీ నీతికి తగినట్లుగా నిన్ను దేవుడు వర్ధిల్లింప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి ఒక్కరిని లేపాలని, పడిపోయిన వారిని నిలబెట్టాలని ఆయన ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 1వ వచనములో ఆ కాలమున దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొన పోయి ఇలాగు ప్రకటన చేసెను, ఆశా యూదావారులారా బెన్యామీనీయులారా మీరందరూ నా మాటలను వినండి. మీరు యెహోవా పక్షమున ఉన్నవారైన యెడల ఆయన మీ పక్షమున ఉన్నాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన కూడా మిమ్మలను విసర్జించును, విసర్జిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆ కాలమందు దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యా మీదకు రాగా అతడు ఆశాను ఎదుర్కొన పోయి ఇలాగు ప్రకటన చేశాను. ఆశా యూదావారులారా బెన్యామీనీయులారా మీరందరూ కూడా నా మాటలను వినండి. మీరు యెహోవా పక్షమున ఉన్నవారైన యెడల ఆయన మీ పక్షమున ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మల్ని విసర్జించును. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుణ్ణి మీరు విసర్జిస్తే, దేవుడి మాటను మీరు తృణీకరిస్తే, దేవుడేమంటున్నారు చెప్పండి, నేను కూడా మిమ్మలను తృణీకరిస్తా. ఎవడు నన్ను ఘనపరుస్తాడో
వానిని నేను ఘనపరుస్తా. ఎవడు నన్ను తృణీకరిస్తాడో వానిని నేను ప్రేమిస్తా. కనుక ఎవరు నన్ను ప్రేమిస్తారో వారిని ఏం చేస్తాను చెప్పండి? ఆస్తికి చూడండి, సామెతల గ్రంథం 8:17 ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను ఐశ్వర్యమును ఘనతలను ఘనతయు స్థిరమైన కలిమియు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి, నీతియు కూడా నా యొద్దనున్నవి, నా యొద్ద ఉన్నది. మేలిమి బంగారు కంటేను బంగారము కన్నా కూడా అపరంజి కంటే అపరంజి కన్నా కూడా నా వలన కలుగు ఫలము మంచిది, కలుగు ఫలము మీకు ఎంతో మంచిది, మంచిది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, ప్రేమిస్తా. నా మాట జాగ్రత్తగా వినే వారికి నేను వారికి తోడుగా ఉంటా. ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమియు నీతి సౌండ్ ఉండి. కనుక స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి, నా యొద్ద ఉన్నది. మేలిమి బంగారము కన్నా కూడా నా వలన కలిగే ఫలము మీకు ఎంతో మంచిది, మంచిది. దేవునికి స్తోత్రము. మనం బంగారం కనబడితే దేవుణ్ణి ఇడిచిపెట్టేస్తాం, అంతేనా? బంగారం ఉంటే చాలు, బంగారం ఉంటే దేవుణ్ణి ఇడిచిపెట్టేస్తాం. కానీ బంగారం కన్నా కూడా దేవుని మాట ఎంతో మీకు విలువైనది. కనుక ఆ మాట అక్కడ మాట్లాడుతున్నాడు, మేలిమి బంగారము కన్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? విలువైన వాటిని ఆయన మనకు ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక శ్రమలలో వేదనలో ఆయన మిమ్ములను మరి శ్రమ పరిచుండొచ్చు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన మాట వినండి, ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏ జనమైతే ఆయన మాట వింటుందో, ఆయన మార్గాల్లో నడుస్తుందో, ఆ మార్గాలలో ఏముంటుందో చెప్పండి, శాంతి సమాధానము ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీతి మార్గాల్లో నడిపిస్తాడు. బలమైన పట్టణము మనకు ఉన్నది. ఆ ప్రాకారములను మనందరినీ చేర్చాలని ప్రభు మనలను ఈ లోకంలో అనేక విధాలుగా ఆయన కొట్టుకుంటూ నడిపించుకుంటూ శ్రమలలో సంతోషములో ఆయన నడిపించుకుంటూ తన బిడ్డలను ఆ బలమైన పట్టణానికి మనలను నడిపిస్తూ ఉన్నాడు. కనుక మీ ద్వారములను తీయండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నేనే మార్గమును జీవమును, కనుక నాలో ప్రవేశించని వాడు చీకటిలో వెళుతున్నాడని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని సన్నిధానములో మనమందరము కూడా ఆయనను జాగ్రత్తగా వెతికితే ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానికి బలపరుస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా.